కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. పిచ్ ఎలాంటిదైనా సరే తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ కు ముప్పు తిప్పలు పెడతారు. ముఖ్యంగా వికెట్ కీపర్ గా ధోని ఉన్న సమయంలో వీరిద్దరూ మరింతగా విజృంభిస్తారు. బౌలింగ్ వేసే సమయంలో ధోని చెప్పిన సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ వికెట్లను తీస్తూ ఉంటారు. తాను కుల్దీప్ యాదవ్ మైదానంలో ధోనిని తరచూ సలహాలు అడుగుతుంటామని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనామెన్ స్పిన్నర్ చాహల్ చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ గా ధోని ఉంటే వికెట్లు తీయడంలో మా పని చాలా సులువు అవుతుందని అన్నారు. బౌలింగ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ధోని సాయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఏదైనా అనిపిస్తే సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, ధోని, రోహిత్ దావన్లతో మాట్లాడతా, కోహ్లీ లేకుంటే రోహిత్ తో మాట్లాడతా, ఏం చెయ్యాలో ఏం చేయొద్దో అడుగుతా అని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పబ్జీ గేమ్ కు ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది భారత్ లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు విమానాశ్రయంలో పబ్జీ గేమ్ ఆడుతున్న ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనితో కలిసి తాను కూడా చాలా సార్లు పబ్జీ గేమ్ ఆడినట్లు చాహల్ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై చాహల్ నవ్వుతూ మాట్లాడుతూ, మహిబాయ్, నేను చాలా సార్లు పబ్జీ గేమ్ ఆడాం. 7 లేదా 8 మందితో కలిసి సుమారు 2 గంటల పాటు పబ్జీ గేమ్ ఆడాం. ఆ తర్వాతే డిన్నర్ కు వెళ్ళా. మహిబాయ్ నాయకత్వంలో ఆడటం నిజంగా చాలా గొప్ప విషయం. అతడు నా తొలి కెప్టెన్. బౌలింగ్ లో ఏదైనా సహాయం అవసరమైతే నేను కుల్దీప్ వెళ్లి అతన్ని అడుగుతామంటూ చాహల్ ధోనిని ఉద్దేశించి అలాగే పబ్జీ గేమ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.